ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వయస్ ఇప్పుడు జరుగుతున్న నేచురల్ కెరమెటీస్ వానలు వరదలు మన ఇండియాలోనే కాకుండా ఇవాళ రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నాయి చైనాలో కూడా జరుగుతున్నాయి అన్నమాట వీటన్నింటికి అందరూ సైంటిఫికల్ రీజన్స్ వెతుకుతూనే ఉన్నారు కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు రీజన్స్ వెతకడానికి ట్రై చేస్తున్నారు ఆస్ట్రోనామికల్గా అంటే గ్రహాల ప్రభావం కూడా ఉంటుందా ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు ఆ కోణంలో ఇవాళ మనం ఒకసారి మాట్లాడదాము శ్రీ కృష్ణ సుధి గారు ఫేమస్ ఆస్ట్రాలజీ ఇవాళ మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి అందరూ సైంటిఫిక్గా కొన్ని రీజన్స్ ఎదుగుతున్నారు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇవన్నీ మనం చేసుకున్నవే తిరిగి మనకి ఇలా జరుగుతున్నాయి మన పొల్యూషన్ కారణం ఇది అంటున్నారు అలా కాకుండా దాన్ని పక్కన పెట్టి ఆస్ట్రోనామికల్గా అంటే గ్రహాల ప్రభావం గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఇలాంటి కెలామిటీస్ వస్తాయా ఖచ్చితంగా వస్తాయండి సైన్స్ అనేది ఒక శతాబ్దం లేదంటే ఒక ఒకటేన్నర శతాబ్దం నుంచి పనిచేస్తుంది మన భారతదేశంలో ఒక రకమైన కాలగణనకు ప్రాధాన్యతతో జరుగుతున్నటువంటి కాలానికి సంబంధించినటువంటి పంచాంగం ఏదైతే ఉందో కాల ప్రామాణికంగా చెప్పబడుతుంది ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చారో వాళ్ళకు అనుకూలమైనటువంటి కాలగణనను దీంతో సంబంధం లేకుండా మన వాళ్ళు పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగం కరణం ఈ ఐదు ప్రాధాన్యంగా ఐదు అంగాలుగా కలిగింది పంచాంగం ఇవాళ అందరం ఫాలో అవుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో దానికి ఏమైనా లెక్క ఉందండి బేస్ అంటున్నారా బేస్ ఏదైనా ఉందా ఇక్కడ ఏంటంటే ఒక మొద్దు లెక్క సూర్యోదయానికి సూర్యోదయానికి ఒక రోజు మారింది ఫిబ్రవరికి ఇరవై ఎనిమిది రోజులు ఎందుకు అలానే ఆగస్టు తర్వాత సెప్టెంబర్కి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎందుకు జూలియస్ సీజన్ గొప్ప యోధులు కాబట్టి ఆయన ముప్పై ఒక రోజు ఆగస్టు ఆగస్టు కూడా గొప్ప వద్ధులే కాబట్టి అందుకని ముప్పై ఒక రోజు నాలుగు సంవత్సరాల తర్వాత లీఫ్ ఇయర్ అని చెప్పని ఆ ఇరవై తొమ్మిదో రోజు వచ్చి ఫిబ్రవరిలో కలుపుతున్నారు అంటే దీనికి ఒక ప్రామాణికమైన లెక్క కాదు ఏదో ముద్దు లెక్క ఈ ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరానికి ఒక రోజు యాడ్ చేసేసేస్తే ఆ లెక్కను ఏదో రకంగా అక్కడికి సరిచేయటం కానీ మన యొక్క తెలుగు పంచాంగం కానివ్వండి లేదంటే భారతదేశ ప్రామాణిక కాలగణనలో ఎక్కడా కూడా ఒక క్షణాన్ని లెప్తని కూడా విడుదల పెట్టాల లెప్త అంటే ఏంటో తెలుసా మీకు రెండున్నర లెప్తలు ఒక సెకండ్ పర అంటాం దాంట్లో వందో వంతు పర రెండున్నర లిప్తులు వచ్చి ఒక సెకండ్ దాన్ని మళ్ళీ వంద భాగాలు ఒక లిప్తులో వంద పరలు వంద పరలు అమ్మో ఇంత సూక్ష్మమైనటువంటి క్యాలిక్యులేషన్ అది కూడా ఏంటంటే మనకు ఉజ్జయిని వెళ్తున్నారు కదా మీరు ఉజ్జయిని పేరు విన్నారుగా కదా శివుడి పేరు మహాకాళేశ్వరుడు అక్కడ కాలం అనే పేరు ఎందుకు పెట్టారంటారు అక్కడ అది యాక్చువల్ గా ఏదైతే క్యాన్సర్ లైన్ ఉందో ఆ ఉజ్జయిని మీద నుంచి వెళ్తుంది అక్కడి నుంచే కాలగండ ప్రారంభించారు మన భారతీయులు మన కాలాన్ని గణించడానికి అది ప్రామాణికంగా ఒక సెంటర్ కింద చేసుకొని అక్కడి నుంచి కాలాన్ని గణించారు అందుకని అక్కడ కాళేశ్వరుడు ఆయన అక్కడ ఇండికేట్ చేశాడు శివుడు అంటే ఎవరో కాదు మన మేధస్య శివుడు శాస్త్రజ్ఞులు ఇవాళ మాట్లాడుతున్న మన ఋషు శాస్త్రజ్ఞులు కాదా వీళ్ళకంటే ఏం తక్కువ కృషి చేశారు వాళ్ళు గడ్డాలు పెంచుకొని వచ్చేసేసి ఉన్నారు మెల్ల రుద్రాక్షమాలు ఇవి వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరో ఒక రకమైన మూఢ విశ్వాసాలు మన మీద రుద్దారంటాం కరెక్టా వాళ్ళకి ఏమాత్రం ఆధారాలు లేవా ఇవాళ చెప్తున్నట్టు సోకాల్ సైన్స్ కి చాలా ఆధారాలు పాత లెక్కలకు సరిపోతున్నాయి మన దాంట్లో సూర్యుడు ఉన్నాడండి సూర్యుడిని ప్రామాణికంగా చాలా గొప్పగా చెప్పారు కానీ సూర్యుడి కంటే పెద్దవేమీ లేవని చెప్పలేదా మనవాళ్ళు అలాంటి సూర్యులు కొన్ని వేల మంది ఉన్నారు మన యొక్క భారతీయ వైజ్ఞానిక పరమైనటువంటి దాంట్లో ఇలాంటి సూర్యుల గురించి చాలా వాటి గురించి ఎవరున్నది అలాంటి వాటిలో సూర్యుడు ఒకడు కానీ ఇప్పుడు ఒకటే సూర్యుడు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారు ఎందుకంటే మన సూర్యుడు చుట్టూ పరిధి మనకు ఒక ఫ్యామిలీ ఉందండి ఎవరైతే హెడ్ మ్యాన్ ఉన్నారో ఆ మ్యాన్ సంబంధించిన ఫ్యామిలీ అంటారు మనోళ్ళు ఇప్పుడు మన ఋషికణాలు ఉన్నాయండి మీ గోత్రం అనో పేరు అనో ఎందుకు వచ్చింది ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ ఒక వర్గం కింద చూస్తున్నారు అలానే దాంతో దానికంటే పెద్దది క్యాస్ట్ దానికంటే పెద్దది వచ్చేసి ఒక రకమైనటువంటి ఒక వర్గం అంటే చాతుర వర్ణాలు అంటారు కదా అలాంటిది దానికంటే పెద్దది వచ్చేసి ఒక పరమైన ఏరియా పరమైనటువంటిది ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి లెక్క దానికంటే పెద్దది ఒక దేశం దానికంటే పెద్దది ఒక జాతి దానికంటే పెద్దది ఒక ప్రపంచం దానికంటే పెద్దది విశ్వం దానికంటే పెద్దది ఒక బాలకుంత దానికంటే పెద్దది మొత్తం వచ్చే సృష్టి అనంతం ప్రతిదానికి ఒక లెక్క మన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏంటంటే వాళ్ళ కొత్త కొత్తగా ఒక విషయం తెలుసుకొని నాకే అంతా తెలిసిన మాట్లాడుకున్నట్టుగా ఉంది వాళ్ళ ఆధునికంగా మాట్లాడే వాళ్ళ మాటలు మీకు తెలిసింది కొత్తది వెయ్యి సంవత్సరాల క్రితం ఏ నక్షత్రం ఏ ఆకృతిలో ఉందో చెక్కినటువంటి దేవాలయాలు మనకి చాలా కనపడుతున్నాయి అశ్విని నక్షత్రం తురగ ముఖాకృతి త్రీని అక్షుని ఆ ఆ రకంగా నక్షత్రాలు చెక్కి వెయ్యి ఏళ్ల క్రితం గుడిలో ఉన్నాయి అప్పటికంటే సైన్స్ ఉందా లేదా మీ దక్కలో ఇవాళ అదే చెప్తున్నారుగా మీరు దాని కాదు వాళ్ళు చెప్పింది తప్పని చెప్పి మీరు ఏమైనా ప్రూవ్ చేశారా మీరు టెలోస్కోప్ పెట్టి చూసి ఆ చెప్పిన రకంగానే ఉంది నక్షత్రం అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారుగా సో అది రైట్ అనేగా దాన్ని బట్టి ఏంటంటే జరుగుతున్న దానికి కాలగణన అనేది ఒక రకమైన ప్రామాణికంగా దానికి గ్రహగతుల్ని బట్టి ఈ సంవత్సరం ఎలాంటి అనుకూలంగా ఉన్నాయి ఎలాంటి వ్యతిరేక్తంగా ఉన్నాయి అలానే ఏంటంటే పంచభూతాల్లో మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ వరకు డ్రాట్ అన్నారు సైంటిఫిక్గా మన జియో జియాలజిస్టులు వాళ్ళు సర్వే చేసిన దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడు వరకు విపరీతమైనటువంటి కరువు కాటకాలు ఉండటానికి వర్షపాతం తక్కువ పడుతుంది అన్నారు ఈ సంవత్సరం ఎలనిలో ఎఫెక్ట్ అని చెప్పని ఎక్కువ పడుతుంది అన్నారు సో అది ఓకే మేమేం చెప్తున్నాము పంచభూతాలు ఒక్కొక్క ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలతో పాటు పరిపాలిస్తూ ఉంటాయి ఇప్పుడు పరిపాలించేటువంటి జలపరమైనటువంటి పంచభూతంలో జలపరమైనటువంటి పరిపాలన అందువల్ల నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంచిగాని చెడు కానీ ఇక్కడ నుంచి ఐదేళ్ళు ఐదేళ్ళు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గత ఒక వారం క్రితం మీ సుమన్ టీవీలోనే ఒక వీడియో చేసాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్ర ప్రాంతంలో విపరీతమైనటువంటి పెద్ద సైక్లోన్ దివసీమను కొట్టేసింది అని నేను చెప్పినటువంటి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడి కొన్ని వేల మంది చనిపోయినటువంటి తుఫాన్ అప్పుడున్నటువంటి ఉన్నటువంటి గ్రహస్థితి ఏదో ఉందో ఇప్పుడు అలాంటి గ్రహస్థితిలోనే సిమిలర్గా ఉన్నాయి గ్రహాలు అంటే గురుడు వృషభంలో ఉన్నాడు అప్పుడు మిథునంలో ఉన్నాడు అలానే వక్రించాడు శని అప్పుడు సింహంలో ఉన్నాడు ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నాడు ముఖ్యంగా రాహుకేతుల్ని ప్రామాణికంగా తీసుకుంటే రాహు ఇప్పుడు మీనంలో ఉన్నాడు అప్పుడు కన్యలో ఉన్నాడు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్లో ఉన్నాడు అప్పుడు అలానే ఏంటంటే కుజస్తంభన అన్నిటికంటే ముఖ్యమైంది కుజుడు పంతొమ్మిది వందల ఏడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే కుజస్తంభన జరుగుతుంది కర్కాటకంలో రెండేళ్ళకి మూడేళ్ళకి కుజ స్తంభిస్తాడు మామూలుగా కుజస్తంభన కుజుడు ఒక రాశిలో నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రోజులు ఉంటాడు అలా ఉండాల్సిన కుజుడు మామూలుగా ట్రాన్సిట్ ప్రతి ప్లానెట్కి ఉంటుంది కదా చంద్రుడు రెండున్నర రోజులు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కానీ కుజుడు నలభై ఎనిమిది రోజులు ఉండాల్సిన కుజుడు మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఒక సైన్లో ఉంటున్నాడు కర్కాటకంలో కర్కాటక కర్కాటకంలో ఈ కర్కాటకంలో కుజుడు ఉన్నది కర్కాటకం జలరాశి కుజుడు అగ్ని తత్వగ్రహం అలానే ఏంటంటే అగ్ని వాయువు జలం ఈ మూడిటి వల్ల సైక్లోన్స్ కానివ్వండి విపరీతమైనటువంటి ఒక డిప్రెషన్ అనేది ఫామ్ అయ్యి అది తుఫాన్గా కానీ లేదంటే తుఫాన్ కంటే తీవ్రమైనటువంటిది హరికేన్ కానిండి లేకుంటే వచ్చేసేసి మన టైఫూన్ కానీ ఇలాంటివిగా మారుతుంది అని చెప్పి వాళ్ళ లెక్కలు దీంతో పాటు దేశాధిష్ట యోగాలు కొన్ని ఉంటాయి ఫలానా రాశిలో కొన్ని గ్రహాలు చేరితే లేదంటే కొన్ని గ్రహాల మధ్య ఒక రకమైనటువంటి సమతుల్యత లేదంటే ఒక రకమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి స్థితి కుజుడు కర్కాటకంలోకి వస్తున్నాడు శని మా కుంభంలో ఉన్నాడు వీళ్ళిద్దరికీ షస్తాష్టకాలు అంట ఒకరికొకరికి పడదని స్థితి అలానే వచ్చేసి రాహు మీనంలోకి ఉన్నాడు మేనంలో ఉన్నటువంటి రాహు గురు రాశిలో ఉంటే గురుడు వక్రిస్తున్నాడు ఇప్పుడు మీరు వృషభంలో ఉన్నటువంటి గురుడు ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి తృతీయ లాభాల పరంగా ఉండేటువంటి విరుద్ధమైనటువంటి ఆకర్షణ వికర్షణలు ఇప్పుడు ఎనర్జీస్ మొత్తం అన్ని కూడా ఒక మ్యాగ్నటిక్ ఫోర్స్ వల్ల సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి మన చిన్న చిన్న కాగితం ముక్కలు కింద పడేసి ఫ్యాన్ వేసామండి ఆ గాలి ఎలా తిరుగుతే అలానే కాగితం మొక్కలన్నీ తిరుగుతాయి కొద్దిసేపు అది ఏదైతే ఉందో సూర్యుడు ఫ్యాన్ అనుకోండి వేసినటువంటి కాగితం మొక్కలనే గ్రహాలు అనుకోండి ఇలాంటి గ్రహశకలాలు మన చుట్టూ తిరిగేటువంటి చిన్న చిన్నటువంటి ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఆ ఆకర్షణ వికర్షణల మధ్య ఆ గాలి వేగానికి తగ్గట్టు అనుగుణంగానే తిరుగుతాయిగా అలానే సూర్య కుటుంబం చుట్టూ తిరిగేటువంటి నవగ్రహాలు కానివ్వండి వీటికి కానివ్వండి అయితే మీరు ఇప్పుడు యురేనస్ని నెఫ్ట్యూని ఫ్లూటోని మేము లెక్కేటం లేదు వాటికి ఏం ప్రామాణిక లేదు అని చెప్పేసి అప్పుడు చెప్పద్దు ఎందుకంటే యురేనస్ పేరు మన హర్షాలు అంటారు అంతకుముందు యురేనస్ లేదా ఆయన మొట్టమొదటిసారిగా టెలిస్కోప్లో లో చూశాడు హర్షల్ అనేయన. ఆయన పేరుతో ఆ గ్రహానికి పెట్టేశారు ఓకే. యురేనస్ కి మరి తెలుగులో పేరు ఏంటి? ఆ అంటే ఇంద్రుడు అండి. ఇంద్రుడు. నెప్ట్యూన్? నెప్ట్యూన్ వరుణుడు. ప్లూటో? ప్లూటో అంటే యముడు. యముడు. అందుకనే ప్లూటో చిక్ర గ్రహం అని చెప్తారుగా సూర్యకాంతి ఇన్ని కోట్ల సంవత్సరాల సూర్యకాంతి ఈ గ్రహాలన్నీ కక్షల్లో తిరుగుతున్నప్పుడు అడ్డం వచ్చినప్పుడు ప్లూటో మీద పట్టడానికి చాలా తక్కువ ప్రాంతం పడతది. కాంతి కూడా అంటే మొత్తం ఫ్లూటో ఇంత పెద్ద అనుకోండి తొమ్మిది గ్రహాలు దాటి ఎక్కడో మూల ఉన్న దాని మీద ఒక చిన్న ప్రాంతమే పడుతుంది ఆ దాన్ని పన్నెండు రకాలుగా పడుతుందట అందుకనే పన్నెండు నరకాలు మనోళ్ళు మన వాళ్ళు నరకాలు ఎమలోకం నరకమే కదా పన్నెండు రకాలైన నరకాలు ఉన్నాయి అక్కడ మన గరుడు పండుగ ప్రకారం పన్నెండు రకాలైన నరకాలకు ఒక్కో నెలకు ఒక్కోటి రిప్రజెంట్ చేస్తుంది ఈ యొక్క షేడ్ని బట్టి అక్కడ ఉన్న దశపత్రం అనంటాం అలానే వచ్చేసి బాగా ఎండగా ఉండేటువంటి ఎడారు లాంటి ప్రాంతంలో నడిచేలేదు చెప్తారు బాగా వచ్చేసి మురికి కాలువ లాంటి కూపం లాంటి ఒక కాలువలోంచి వైతరణి నది అంటారు దాటేలాలు ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ని ఎందుకు అనుకోరు ఇవాళ వాళ్ళే సైంటిస్టులు అనుకోని ఎందుకు అనుకోవాలి కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మగారు సైంటిస్ట్ కాదా ఆయన ఒక భారతదేశం గురించే చెప్పాడు దాంట్లో కాలజ్ఞానంలో మిగతా ప్రపంచ దేశాల గురించి దక్షిణ అమెరికా గురించి వాటి గురించి కూడా మీరు రామాయణం చదివారా విన్నారా కనీసం కొన్ని సందర్భాల్లో రామాయణంలో యాజ్ అ ట్రైబల్ మ్యాన్ వాల్మీకి యొక్క విజనం ఎంత ఉంటది ట్రైబల్ మ్యాన్ కాబట్టి మరి ఆయన ఎట్లా ఊహించాడు భారతదేశానికి పక్కన శ్రీలంక ఉంది భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ ఇది ఎందుకంటే కిష్కింద మీరు గమనిస్తే సుగ్రీవుడు ఏ దిక్కు వెళ్తున్న వాళ్ళకి ఏ దిక్కులో ఏముంది ఏ దిక్కులో ఏముంది ఏ దేని తర్వాత ఏదో వస్తుందని చెప్పి వరుసగా వివరించి చెప్పి ఇక్కడ మీరు ఈ జాగ్రత్త తీసుకోండి ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోండి ఇక్కడ దాటి వెళ్ళొద్దు ఇక్కడ దాకా వెళ్ళి మీరు వెనక్కి తిరిగి వచ్చేయండి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు అంటే దాన్ని ఏంటంటే ఒక రకంగా ఇండియా ఆ రోజున జియోగ్రాఫికల్గా ఎలా ఉందో దాని వర్ణన ఆ కిష్కంద కాణంలో సుగ్రీవుడు ద్వారా వాల్మీకి మీకు చేశాడు మరి దాన్ని ఆ రోజున ఆయనకున్నటువంటి జ్ఞానమే కదా అదే అంటున్నాను ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి వ్యతిరేకం అని నేను చెప్పట్లేదు సైన్స్ వ్యతిరేకం అని చెప్పట్లేదు వాళ్ళకున్నదండి వీళ్ళకి లేదండి అప్పట్లో ఉన్నదండి ఇప్పుడు లేదండి వాళ్ళు త్రూ మెడిటేషన్ చూడగలిగారా ఇప్పట్లో వాళ్ళు మెడిటేషన్ ధ్యానంలో కూర్చుంటే అది సాధించగలరా అప్పుడున్న నాలెడ్జ్ ఏంటి అంటే థర్డ్ అయ్యా లేకపోతే ఏమంటారు దాన్ని అది ఎలా చూడగలిగారు వాళ్ళు వాళ్ళకు ఉన్నది ఏంటి అప్పుడు అంటే ఆ రోజున హేతుబద్ధతతో పాటు ఒక రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఒక పరమమైనటువంటి గొప్ప శక్తిని వాళ్ళు గొప్పగా ఈ శక్తి వల్ల ఇలా జరుగుతుందని చెప్పి దాని భగవంతుడు లేకుంటే ఆ జగన్ మాతోనో పేరు పెట్టి దాన్ని ఆడించేది ఆమా లేదంటే ఆ భగవంతుడు పరమేశ్వరుడు పరమశివుడు ఆ రూపంలో వచ్చేసి చూసి దీన్ని జరుగుతుంది ఇది అని చెప్పేసి నేను గొప్ప అని అనుకోవాలా ఇవాళ ఒక చిన్న విషయం కనుక్కున్నామంటే ఏ ప్రతి సైంటిస్ట్ గొప్పగా ఫీల్ అవుతున్నారు భూమి గుండ్రంగా ఉందని ఆర్యభట్ ఎప్పుడో డిస్కవర్ చేస్తున్నారు సరే ఉన్నదాన్ని ఇప్పుడు దీంట్లో మన నాలెడ్జ్ని అంతా తొక్కి పెట్టి వాళ్ళు వచ్చేసేసి మేము డిస్కవర్ చేసామని ఇప్పుడు దీంట్లో హెచ్ టూ అండి వాటర్ ఉంది దీంట్లో హైడ్రోజన్ చూపెట్టాడు నాకు ల్యాబ్లో కానీ చూడలేము అలానే పెద్దానికి ఒక పరిధి ఉంటుంది కదా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఉంది ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషున కోవక్త తమేకం వేదసం వినా అంటాడు ఇది ఎవరు అన్నది నూట యాభై సంవత్సరాలు బతికి ఒక జ్యోతిష్ శాస్త్రానికి ప్రామాణిక గ్రంథమైన ఫలదీప్కి రాసిన మంత్రేశ్వరుడు అని అంటుంటా ఆయన ఆయన దాంట్లో అంటే ఇదంతా కూడా ఇంత పెద్ద గ్రంథం రాశాను కానీ నాకేం తెలియదు కేవలం సూచన మాత్రం చేయగలిగింది మనస్సు మేధస్సు ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషిన సూచన మాత్రం చేయగలిగింది ఈ సబ్జెక్ట్ ఆధారంగా చేసుకొని దాని ఆపాలి లేదంటే ఇంకేదైనా ఖచ్చితంగా చేరుకునేది ఏంటి జరగబోయేదేంటి చెప్పగలిగింది బ్రహ్మ తమేకం వేధసం విన బ్రహ్మ బ్రెప్ ఎవరు చెప్పలేరు అంటారా నా యొక్క విజ్ఞత ప్రకారం ఇంత గ్రంథాన్ని రాయగలిగాను అని కాని ఇది కూడా అంత పూర్తిగా ఇదే సట్టెన్ కాదు ఖచ్చితంగా అనేది చెప్పగలిగింది బ్రహ్మే కాబట్టి నాకంటే ఒక సూపర్ పవర్ అంటే దీనికంటే గొప్ప నాలెడ్జ్ ఏదో ఉంది దాంతో కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నాను దాని ప్రకారం ఇది చేయగలిగాను అదే ఆయన చెప్పిన మాట మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్ ఆస్ట్రాలజీ గురించి అండ్ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ గ్రహణం వల్ల కానీ ఇప్పుడు జరుగుతున్న నేచురల్ కెలామిటీస్కి కారణం గ్రహాల నుండి కూడా ఉంటుందా అన్న దాని మీద చక్కటి డిస్కషన్ జరిగింది గురించి మళ్ళీ ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్